హాయ్, నమస్తే. వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం నవంబర్ మంత్ కి సంబంధించిన 9th, 10th and 11th నా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ అండి. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో కరెంట్ అఫైర్స్ కంపైలేటెడ్ కోర్స్ అనేది ఉంది. మీకు January 2024 నుంచి మొత్తం జిఎస్ సబ్జెక్ట్స్ వైజ్ అంతా కూడా కంపైలేటెడ్ గా మీకు ఇవ్వడం జరిగింది. ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కైనా గానీ మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒక్కటే ఖచ్చితంగా సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి యాప్ ఓపెన్ చేసి మన కోర్స్ ని విజిట్ చేయండి. యుల్ గెట్ డెఫినెట్లీ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ కోర్స్. ఓకే, సో మూవింగ్ టు టుడేస్ సెషన్. ఈ రోజు క్లాస్ లో మన ఆర్టికల్స్ వచ్చేసి, మన ఫస్ట్ ఆర్టికల్, నో రిలీజియన్ ఎంకరేజెస్ యాక్టివిటీ దట్ క్రియేట్స్ పొల్యూషన్, సుప్రీం కోర్ట్ ఆన్ ద క్రాకర్ బ్యాన్. ఇక్కడ సుప్రీం కోర్టు క్రాకర్స్ బ్యాన్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, నో రిలీజియన్ ఎంకరేజెస్ యాక్టివిటీ దట్ క్రియేట్స్ పొల్యూషన్. ఏ రిలీజియన్ కూడా, అంటే ఏ మతం కూడా, వాళ్ళు చేసే పనుల ఆధారంగా ఇక్కడ పొల్యూషన్ ని ఎంకరేజ్ చేయకూడదు, అంటే పర్యావరణాన్ని పొల్యూట్ చేసే యాక్టివిటీస్ ఏ మతం కూడా ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి, మనం ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం కదా, దీవాలి సెలబ్రేషన్స్ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ద సుప్రీంకోర్ట్ ఆన్ మండే అబ్జర్వ్ దట్ నో రిలీజియన్ ఎంకరేజెస్ యాక్టివిటీ దట్ కెన్ ట్రిగర్ ఎయిర్ పొల్యూషన్. ద కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద ఢిల్లీ గవర్నమెంట్ టు టేక్ ఏ కాల్ ఆన్ పర్పెచువల్ క్రాకర్ బ్యాన్ ఆన్ నేషనల్ క్యాపిటల్ బై November 25th. ఓకేనా? ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ ని వార్న్ చేసింది. ఎందుకు ఢిల్లీ గవర్నమెంట్ ని వార్న్ చేయాలి అంటే, మనకు తెలుసు ఆల్రెడీ చూసుకుంటే ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించి భారతదేశంలో అత్యంత టాప్ పొల్యూటెడ్ సిటీ ఏది అంటే ఢిల్లీ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. PM2.5 లెవెల్స్ అనేవి WHO రికమెండేషన్స్ కంటే కూడా more than 85% ఉన్నాయంట. ఎక్కడ? ఢిల్లీలో. ఓకే, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ. మేజర్ గా ఢిల్లీలో ఇంత పొల్యూషన్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి వెహికులర్ పొల్యూషన్ అయి ఉండొచ్చు, అండ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్యాడీ స్టబుల్ బర్నింగ్. గుర్తుపెట్టుకోండి, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటే, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అంటే పంట చెత్త తగలబెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సెంట్రల్ పోర్షన్ లో ఢిల్లీ చూసాం అనుకోండి, చుట్టూ ఉండే స్టేట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా మనకు తెలుసు మోస్ట్ అగ్రికల్చరల్ స్టేట్స్ అనమాట. పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఎక్కువగా ఉండే స్టేట్స్, అంటే వ్యవసాయం అధికంగా ఉండే రాష్ట్రాలు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూసుకుంటే మాక్సిమం సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియా ఇటు సైడ్ ఈ పంట చెత్త ఉంటుంది కదా, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత, పంట కోత కంప్లీట్ అయిన తర్వాత చెత్త ఏదైతే ఉంటుందో, ఇది దీన్ని పశువులకి గ్రాస్యం కింద యూస్ చేస్తారు. ఓకే, యానిమల్ ఫీడ్ కింద యూస్ చేస్తారు. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏం చేస్తారు అంటే, ఈ పంట చెత్త ఉంటుంది కదా, దీన్ని అంతా కూడా కుప్పల కింద వేసి తగలబెడతారనమాట. ఇలా కుప్పల కింద వేసి తగలబెట్టడం వల్ల చుట్టూరు ఉన్నవన్నీ కూడా అగ్రికల్చరల్ స్టేట్స్. ఓకే, ఏం జరుగుతుంది, ఇక్కడ హార్వెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పంట చెత్త మొత్తం తగలబెట్టడం వల్ల సెంట్రల్ పోర్షన్ లో ఉన్న ఢిల్లీ పైకి ఈ స్మోక్ అంతా వచ్చి చేరుతుంది. అర్థమవుతుందా? చుట్టూరు పంట చెత్త తగలబెట్టడం వల్ల చుట్టూరు ఉన్న అగ్రికల్చరల్ స్టేట్స్ లో అక్కడ నుంచి వచ్చిన స్మోక్ అంతా కూడా సెంట్రల్ పోర్షన్ లో ఉన్న ఢిల్లీ పైన కాన్సన్ట్రేట్ అయి ఉండడం వల్లనే ఢిల్లీలో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ ఉన్నాయన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మినిమైజ్ చేయడానికే అక్కడ ఈ యొక్క అక్కడ ఏం చేశారు, ప్రీవియస్ గా చూసుకుంటే క్లౌడ్ సీడ్లింగ్ టెక్నిక్ ద్వారా ఆర్టిఫిషియల్ రైన్స్ తీసుకొచ్చారు. సేమ్ ఇదే పద్ధతిని రీసెంట్ గా ఒక సిటీ కూడా మిమిక్ చేస్తుంది. అదేం సిటీ అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, లాహోర్ పాకిస్తాన్ కి సంబంధించి. ఓకే, పాకిస్తాన్ కి సంబంధించి పంజాబ్ రాష్ట్రం ఉంది కదా, పంజాబ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనూ ఉంది, పాకిస్తాన్ లోనూ ఉంది. సో పాకిస్తాన్ కి సంబంధించిన పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లాహోర్ ఏదైతే ఉందో, లాహోర్ లో కూడా ఈ యొక్క PM2.5 లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్ ఉంది. సో లాహోర్ లో కూడా సేమ్ ఆర్టిఫిషియల్ రైన్స్ కురిపిస్తే ఈ గాలిలో ఉన్న పొల్యూషన్ లెవెల్స్, PM2.5 లెవెల్స్ అన్ని కూడా కిందకు వచ్చేస్తాయని చెప్పే ఉద్దేశంతో రీసెంట్ గా లాహోర్ లో కూడా క్లౌడ్ సీడ్లింగ్ గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ రెయిన్స్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన టెక్నిక్ నేమ్ క్లౌడ్ సీడ్లింగ్ అనమాట. ఓకేనా? క్లౌడ్ సీడ్లింగ్ పద్ధతి ద్వారా అక్కడ రెయిన్స్ కురిపించాలని చెప్పేసి రీసెంట్ గా ఒక ఆర్టికల్ కూడా మనం చదువుకున్నాం, హిందూ పేపర్ లో వచ్చింది ఆర్టికల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే దీన్ని సపోర్ట్ చేయడానికి మనకి ఏదైనా హక్కు ఉందా అంటే ఉంది, గుర్తుపెట్టుకోండి. రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్. ఓకే, ప్రతిదీ కూడా మనకి ఏ సబ్జెక్ట్ కి లింక్ అవుతుందో మీకు అర్థం అవ్వాలి. రైట్ టు లైఫ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఒకటి ఎన్వైరన్మెంటల్ స్టడీస్ పరంగా చూడొచ్చు, ఇంకొకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే రైట్ టు లైఫ్ అనేది ఏంటండి, ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. ఎన్నో భాగంలో చూస్తాము, పార్ట్ 3 భాగంలోని ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21, జీవించే హక్కు, రైట్ టు లైఫ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం, ఐ మీన్ ఎక్కడి నుంచి బోరో చేసుకున్నాం మనం దీన్ని, జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి బోరో చేసాం. ఏంటండి జపాన్, ఏంటిది సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని మనకు ఒక చాప్టర్ ఉంటుంది. అంటే ఏంటంటే మన రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది మొత్తం మనం సెల్ఫ్ గా డెవలప్ చేసుకునేది కాదు, వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలని రిఫర్ చేసి డ్రాఫ్ట్ చేసి, ఓకే ఇదే కదా డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు చేసింది మొత్తం అంతా, డ్రాఫ్ట్ చేసి ఏ ఏ దేశాల్లో ఏ ఏ గొప్ప గొప్ప ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే మన రాజ్యాంగ బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చెప్పింది ఎవరంటే ఐవర్ జెన్నింగ్స్. ఐవర్ జెన్నింగ్స్ ఏం చెప్పారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని చెప్పారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 21, జీవించే హక్కుల భాగంగా ప్రతి ఒక్క మనిషికి కూడా స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, అలాగే స్వచ్ఛమైన వాతావరణం అందించడం కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అనమాట. ఓకేనా, దీన్ని ప్రూవ్ చేసే ఒక కేసు కూడా ఉంది, ఆ కేసు నోట్ చేసుకోండి. ఫండమెంటల్ రైట్స్ లో కేసెస్ ప్లేస్ అ వెరీ ప్రామినెంట్ రోల్. ఇక్కడ కేసు ఏంటంటే సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు 1991. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ అండి, ఎన్వైరన్మెంట్ కి రిలేటెడ్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు 1991 లో సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు అండ్ పరిశుభ్రమైన ఎన్వైరన్మెంట్ ని అందించడం కూడా మన ప్రజల యొక్క జీవించే హక్కులో భాగమే అని చెప్పిన కేసు అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటో చూడండి. క్లౌడ్ సీడ్లింగ్ టెక్నిక్ అంటే ఏంటో చూడండి. ఆర్టిఫిషియల్ రెయిన్స్ రావడానికి రీసెంట్ గా ఎక్కడ క్లౌడ్ సీడ్లింగ్ టెక్నిక్ ద్వారా వర్షాలు కురిపించాలని చూస్తున్నారంటే ఈ మంత్ లోనే మనం చూసాం. ఏ మంత్ లో, నవంబర్ మంత్ లోనే, లాహోర్. ఓకేనా, పంజాబ్ కి సంబంధించి, అది కూడా పాకిస్తాన్ కి సంబంధించిన లాహోర్ లో అనమాట. క్లియర్. నెక్స్ట్, ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్పోర్ట్ కారిడార్ ను నిర్మించబోతున్న జపాన్. ఇక్కడ జపాన్ కంట్రీ ఏదైతే ఉందో, జపాన్ కంట్రీలో ఆటోమేటెడ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది రాబోతుంది అనమాట. అదేంటో చూద్దాం. జపాన్ రాజధాని టోక్యో, జపాన్ క్యాపిటల్ ఏంటండి టోక్యో, టోక్యో నుంచి ఒసాకా వరకు 515 కిలోమీటర్ల అంటే 320 మైళ్ళ మేర సరికొత్త సరుకు రవాణా వ్యవస్థను జపాన్ తీసుకొస్తుంది. కార్గో ట్రాన్స్పోర్ట్, సరుకు రవాణా అంటే కార్గో ట్రాన్స్పోర్ట్, గూడ్స్ అనమాట. ఓకేనా, సో ఒక సరికొత్త అంటే నావెల్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని రీసెంట్ గా ఎవరు తీసుకొస్తున్నారు, టోక్యో టు ఒసాకా అంటే ఎవరు, జపాన్ కంట్రీ అని గుర్తుపెట్టుకోండి. చూద్దాం, ఇంతకు ముందు ఎక్కడా లేనటువంటి రీతిలో ఓ ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్పోర్ట్ కారిడార్ ను, కన్వేయర్ బెల్ట్ రోడ్ ని నిర్మించబోతుంది. కన్వేయర్ బెల్ట్ అంటే ఏంటండి, మీకు ఇండస్ట్రీస్ కి వెళ్లారా ఎప్పుడైనా, ఇండస్ట్రీస్ లో మనం ఒక చోట నుంచి ఒక చోటకి ఈ యొక్క మెటీరియల్స్ మూవ్ చేయడానికి మనుషులు ఉంటారా, ఇదివరకు కాలంలో మ్యాన్ పవర్ ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు మెషిన్ పవర్ కదా, అక్కడే కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి, ఇలా ఫ్లో అయిపోతూ ఉంటాయి అనమాట బెల్ట్స్ రింగ్స్ మీద. సో వీటి మీద మెటీరియల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా, వాటినే మనం కన్వేయర్ బెల్ట్స్ అంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇట్లా కన్వేయర్ బెల్ట్స్ ఫామ్ లో ఆటోమేటెడ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ని తీసుకొస్తూ రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏంటి అని అడుగుతారు, జపాన్ కంట్రీ. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే టోక్యో నుంచి ఒసాకా వరకు. ఓకేనా, సో ఈ కారిడార్ ని ఆటో ఫ్లో రోడ్ అని కూడా పిలుస్తున్నారు. డైరెక్ట్ గా అడగొచ్చు, ఆటో ఫ్లో రోడ్ అనే నిర్మాణాన్ని చేపట్టిన కంట్రీ ఏంటి అంటే జపాన్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా చూడండి. నెక్స్ట్, ఇస్లామిక్ దేశం దిశగా బంగ్లాదేశ్. ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళ రాజ్యాంగంలోన సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని చెప్పేసి ఆలోచిస్తుందని ఒక ఆర్టికల్ కవర్ అయింది. చూద్దాం ఒకసారి, అంటే అసలు సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే, నార్మల్ గా చూస్తే మనకు కూడా మన భారత రాజ్యాంగంలో ప్రియంబుల్ ఉంటుంది కదా, ప్రవేశిక అంటారు, పీఠిక అంటారు, అవునా. సో ఈ ప్రియంబుల్లో మనకు కూడా సెక్యులరిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే ప్రభుత్వం ఏ మతాన్ని కూడా సపోర్ట్ చేయకూడదు, అర్థమైందా, అంటే ప్రభుత్వానికి ఏ మతం కూడా ఉండకూడదు, అంటే ఒక దేశానికి ఒక మతం ఉండకూడదు, ఇది సెక్యులర్ అనే ఫీలింగ్. అంటే
అన్ని మతాలని ఈక్వల్ గా చూడడమే సెక్యులరిజం, లౌకికవాదం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు చూసుకుంటే నార్మల్ గానే ఉండేది. అయితే బంగ్లాదేశ్ లో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ని తీసేయడం ద్వారా బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ దేశంగా రూపొందించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇటువంటి డెసిషన్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే, బంగ్లాదేశ్ లో మోర్ దెన్ 90%, ఓకే, మోర్ దెన్ 90% పాపులేషన్ అందరూ కూడా ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళంట. సో అలాంటప్పుడు, ఇలా మోర్ దెన్ 90% పాపులేషన్ ఇస్లామిక్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ కి అర్థమే లేదు అని చెప్పేసి ఆ పదాన్ని వాళ్ళ రాజ్యాంగం నుంచి తొలగించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకి ఒక ఆర్టికల్ కవర్ అయింది. గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా ఏ దేశ ప్రభుత్వం వాళ్ళ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అంటే లౌకికవాదం అనే ఒక కాన్సెప్ట్ ని తీసేయాలని ఆలోచిస్తుందంటే బంగ్లాదేశ్. ఓకేనా, బంగ్లాదేశ్ లో మనం చూసాం ఆల్రెడీ గవర్నమెంట్ మారింది కదా, సివిల్ అన్రెస్ట్ జరిగింది, అతిపెద్ద సివిల్ అన్రెస్ట్, అతిపెద్ద సివిల్ అన్రెస్ట్ జరిగింది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, షేక్ హసీనా గారు, ఆవిడ రిజైన్ చేసి దేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియాకు వచ్చారు కదా, అప్పట్లో చూసామా మనం, స్పెషల్ వీడియో కూడా ఉంది మీకు బంగ్లాదేశ్ క్రైసిస్ మీద, ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏంటి, 1971 లో ఇండియా సపోర్ట్ చేసిన వారు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కి మోర్ దాన్ 30% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడము, ఓకే, ఈ రీజన్ వల్లనే అంత పెద్ద సివిల్ అన్రెస్ట్ రావడం. ఓకేనా, తర్వాత షేక్ హసీనా గారు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు న్యూస్ లో. ఏం పాస్ చేశారు, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్, ఓకే, నారికేల్ జింజీరా అంటారు, చూడండి ఇది మొత్తం నారికేల్ జింజీరా అంటే ఇది ఒక ఐలాండ్ పేరు అనమాట, కోకోనట్ ఐలాండ్ అని పిలుస్తారు ఇంగ్లీష్ లో. సో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్, ఓకే, ఈ ఐలాండ్ కోసమే యుఎస్ఏ పన్నిన కుట్ర వల్లనే మా ప్రభుత్వం పడిపోయింది అని చెప్పేసి షేక్ హసీనా గారు ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీకు ఆగస్ట్ మంత్ కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అనమాట. సో మీరు మన కరెంట్ అఫైర్స్ కోర్స్ లో ఆగస్ట్ మంత్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫోల్డర్ చూడండి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ అమెండ్మెంట్ ఇన్ ప్రధాన మంత్రి జీవన్ యోజన ఫర్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్ ప్రాజెక్ట్స్ యూజింగ్ లిగ్నోసెల్యులోసిక్ బయోమాస్ అండ్ అదర్ రెన్యూబుల్ ఫీడ్ స్టాక్. సో ఇక్కడ ఒక స్కీమ్ అనేది న్యూస్ లోకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, జీవన్ యోజన ఇది, జన్ధన్ యోజన కాదు. ఓకేనా, జీవన్ యోజన అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. ద ప్రధాన మంత్రి జీవన్ ఫుల్ ఫామ్ చూడండి, జీవ ఇంధన్ వాతావరణ అనుకూల ఫసల్ అవశేష నివారణ. ఓకేనా, జీవ ఇంధన్ వాతావరణ అనుకూల అవశేష నివారణ అనేది ఇక్కడ పిఎం జీవన్ యోజన యొక్క ఫుల్ ఫామ్ అనమాట. అయితే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, టు ప్రమోట్ ద ఇథనాల్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ. ఏంటండి, ఇథనాల్ ప్రొడక్షన్ ని భారతదేశంలో ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచడమే దీని యొక్క ఉద్దేశం. ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచడం వల్ల వీళ్ళకొచ్చే ఉపయోగం ఏంటి అంటే, యూనియన్ గవర్నమెంట్ కింద ఒక పథకం ఉంది, అదేంటి, ఈబీఎస్ అంటే ఇథనాల్ బ్లెండింగ్ స్కీమ్. ఓకే, ఇథనాల్ బ్లెండింగ్ స్కీమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ఫ్యూయల్స్ ఏదైతే ఉంటాయో, పెట్రోల్ ఉంటుంది కదా, సో ఈ పెట్రోల్ లో నార్మల్ గా చూసుకుంటే ఇథనాల్ బ్లెండింగ్ ఇంతకు ముందు 1.5% ఉండేది. అంటే మొత్తం ఉన్న పెట్రోల్ లో ఇథనాల్ శాతం చాలా తక్కువగా ఉండేది. ఇలా ఉండడం వల్ల దీన్ని మండించిన తర్వాత లేదంటే పెట్రోల్ ని యూజ్ చేసిన తర్వాత బయటికి వచ్చే వెహికులర్ పొల్యూషన్ లో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉండడం వల్లనే మనకి క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవుతుంది అనేసి, మనకి నెట్ జీరో టార్గెట్ ఉంది కదా 2070కి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా నెట్ జీరో టార్గెట్ ఉంది. అవునా, మన ఇండియాకు కూడా ఉంది 2070 నెట్ జీరో టార్గెట్ అనమాట, జీరో కార్బన్, సో కార్బన్ ఎమిషన్స్ ని న్యూట్రల్ చేయాలి అనే టార్గెట్ 2070కి ఇండియాకు ఉంది. అవునా, సో దీన్ని అచీవ్ చేయడంలో భాగంగా ఇథనాల్ బ్లెండింగ్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి, అంటే ఈ పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని పెంచడమే ఇథనాల్ బ్లెండింగ్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇథనాల్ శాతాన్ని పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే మనం వాడతామో, అంటే ఈ వెహికల్స్ నడపడానికి ఏవైతే వాడతామో, వాడినప్పుడు బయటకు వచ్చే కార్బన్ ఎమిషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుందంట. ఓకేనా, అప్పుడు కార్బన్ శాతం తగ్గుతుంది అనేసి చెప్తున్నారు. కార్బన్ ఉద్గారాలు తగ్గించడమే ఇథనాల్ బ్లెండింగ్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఓకే, ఇంతకు ముందు చూసుకుంటే 1.5% అరౌండ్ ఉండేది ఇథనాల్ పర్సంటేజ్. ఇప్పుడు మనకు వచ్చిన అచీవ్మెంట్ ఏంటంటే
15% మోర్ దాన్ 15% వరకు ఇథనాల్ ని బ్లెండ్ చేయగలిగాం మనం పెట్రోల్ లో, అంటే పెట్రోల్ లో ఇథనాల్ ని మిక్స్ చేయగలిగాం అన్నమాట. మనకున్న టార్గెట్ 20% ఇథనాల్ టార్గెట్, ఓకేనా? 20% ని రీచ్ అవ్వాలని మనకు ఒక టార్గెట్ ఉంది, సో గుర్తు పెట్టుకోండి. సో అలా కలపాలి అంటే మనకి ఇథనాల్ అనేది ఎక్కువగా కావాలి కదా. సో ఇండియాలో ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచడానికి ఉన్న స్కీమే ఈ పిఎం జీవన్ యోజన అనమాట, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే దీనికి ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏంటంటే అది గుర్తుపెట్టుకోండి, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్ ప్రాజెక్ట్స్ యూజింగ్ లిగ్నో సెల్యులోసిక్ బయోమాస్ అండ్ అదర్ రెన్యూబుల్ ఫీడ్ స్టాక్, నథింగ్ బట్. ఏ ప్రాజెక్ట్స్ లో అయితే, ఏ ఇథనాల్ బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ లో అయితే, ఏ ఇథనాల్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ లో అయితే లిగ్నో సెల్యులోసిక్ బయోమాస్ అంటే ఈ ఫారెస్ట్ ఫీడ్, ఓకేనా, ఈ బయో వేస్ట్ ఏదైతే ఉంటుందో వీటిని యూజ్ చేసి ఇథనాల్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం దీని యొక్క ఉద్దేశం, ఓకేనా? ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ యొక్క ఉద్దేశం. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ప్రతి పథకం, న్యూస్ లోకి వచ్చిన ప్రతి పథకం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ మీకు సిలబస్ లోని ఏ పోర్షన్ లో అడిగే ఛాన్స్ ఉంటుందంటే కరెంట్ ఎకానమీ, అర్థమైందా? ఎకానమీ పోర్షన్ మనం చదువుకుంటాం కదా, స్టాటిక్ కే చదువుతుంటాం సంవత్సరాల తరబడి, బట్ అందులోంచి మనకి క్వశ్చన్స్ కవర్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎకానమీలో మీరు మెయిన్ గా చూడాల్సింది కరెంట్ ఎకానమీ, ఓకేనా? కరెంట్ ఎకానమీ అంటే ఏం లేదు, బడ్జెట్ చూసుకోవాలి, ఎకనామిక్ సర్వే చూసుకోవాలి, కొన్ని కొన్ని రిపోర్ట్స్ చూడాలి, తర్వాత పథకాలు చూసుకోవాలి, ఓకేనా? కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, ఓకేనా? అలా చూడండి. అండ్ మనకు అక్టోబర్ మంత్ లో చాలా పథకాలు వచ్చాయి, అవన్నీ చూడండి. అండ్ నవంబర్ మంత్ లో కూడా చూడండి, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ గా జస్టిస్ సూర్యకాంత్. ఇక్కడ సుప్రీంకోర్టు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీకి చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే జస్టిస్ సూర్యకాంత్ గారిని అపాయింట్ చేశారు. అంటే ఏంటి, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, అర్థమైందా? న్యాయ సేవల కమిటీ, సుప్రీంకోర్టు కి సంబంధించిన లీగల్ సర్వీసెస్ కమిటీకి ప్రెసెంట్ చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే జస్టిస్ సూర్యకాంత్. ఒకసారి చూద్దాము. సో ఎస్సీఎల్ఎస్సీ జస్టిస్ ఎస్సీఎల్ఎస్సీ చైర్మన్ గా జస్టిస్ సూర్యకాంత్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకిప్పుడు 51st సీజీఐ గా సంజీవ్ ఖన్నా గారు అపాయింట్ అవడం జరిగింది కదా, సో ఆయన ఈయన పేరుని నామినేట్ చేశారనమాట. సో ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇలా అని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరంటే నల్సా, నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. మీకు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయ సేవలు అందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వర్క్ చేసుకుంటే గానీ ఫుడ్ తీసుకోవడానికో లేదా మినిమం నీడ్స్ మీట్ అవ్వడానికో యాక్సెస్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్ అరైజ్ అయింది అంటే ఇన్ని ఖర్చులు పెట్టుకుని, ఇప్పుడు మనం చూసాం లా అనేది చాలా చాలా కాస్ట్లీ అయిపోయింది, ఎక్స్పెన్సివ్ థింగ్ అయిపోయింది. లాయర్ ఫీజెస్ కావచ్చు, ఈ కోర్ట్ ఫీజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో, సొసైటీలోని ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వాళ్ళు ఏదన్నా ఒక డిస్ప్యూట్లో పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంత డబ్బులు పెట్టుకుని ఈ న్యాయాన్ని తెచ్చుకోగలుగుతారా? లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈవెన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ కి కూడా న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇండియన్ పాలిటీలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా, డిపిఎస్పి అంటారు. అంటే ఆదేశిక సూత్రాలు నిర్దేశిత నియమాలు అని చదువుకుంటామన్న ఎంత ఎన్నో భాగంలో అండి, 4వ భాగం పార్ట్ 4 లో చదువుకుంటాం కదా. ఇందులో ఒక ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ, ఓకేనా? క్యాపిటల్ ఏ అండి, స్మాల్ ఏ కాదు, స్మాల్ ఏ వేరుంటుంది. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ఏం చెప్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సేవ గురించి చెప్పేది ఆర్టికల్ 39 ఏ. అర్థమైందా మీకు చెప్పిన కాన్సెప్ట్? ప్రతి ఒక్క పర్సన్ కి కూడా న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి, అలా అందించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఆర్టికల్ ఉంది, అదే ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనమాట, ఓకేనా? సో అండ్ ఇది ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక చట్టం ఉంది, ఒక సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ ఏంటంటే
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నాల్సా అంటారు. నాల్సా వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఈ నాల్సాకి చైర్పర్సన్ గా ఒక పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆయన ఎవరంటే జస్టిస్ బిఆర్ గవాయ్. బిఆర్ గవాయ్, ఓకేనా? బిఆర్ గవాయ్ ఈ నాల్సాకి చైర్పర్సన్ గా ఇంతకు ముందున్న పర్సన్ ఎవరంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఉన్నారు కదా సంజీవ్ ఖన్నా, ఆ సంజీవ్ ఖన్నా గారు ఈ నాల్సాకి చైర్పర్సన్ గా ఉండేవారు. జస్ట్ ఈ వారంలోనే నాల్సాకి చైర్పర్సన్ గా ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు అపాయింట్ అయ్యారు. ఎందుకు? ఇక్కడ సంజీవ్ ఖన్నా గారు ఉండేవాళ్ళు కదా, ఈయన చీఫ్ జస్టిస్ అయ్యారు కదా. మరి అట్ ద సేమ్ టైమ్స్ టూ పొజిషన్స్ హోల్డ్ చేయరు కాబట్టి ఈ పొజిషన్ లో బిఆర్ గవాయ్ గారు అపాయింట్ అవడం జరిగింది. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు ఫ్యూచర్ అంటే ఇన్ ద సెన్స్ 2025లో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవీ కాలం అయిపోతుంది సిజిఐ గా. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు నాల్సాకి చైర్పర్సన్ గా ఉన్న బిఆర్ గవాయ్ గారు అపాయింట్ అవబోతున్నారు. అర్థమైందా? ఈ పాయింట్స్ అన్ని కూడా లింకప్ చేసి చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలో నాల్సా చట్టం ఒకటి ఉందండి 1987, ఓకేనా? నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనమాట 1987లో పాస్ చేశారు. నెక్స్ట్ నీటి బడ్జెట్ పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అధ్యయనం. ఇక్కడ ఏంటంటే నీతి ఆయోగ్ కి సంబంధించి ఒక స్కీమ్ రాబోతుంది, అదేంటో చూద్దాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా జర్మనీకి చెందిన బిజ్ GmbH సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ పైలట్ ప్రాజెక్ట్ చేపడుతుంది. నీటి బడ్జెట్ పై అధ్యయనానికి దేశవ్యాప్తంగా 25 ఆకాంక్షిత జిల్లాల పరిధిలోని బ్లాకులను ఎంపిక చేసింది. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గంగవరం మండలం ఉంది. ఇక్కడ వరకు చూడండి సరిపోతుంది, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజనల్ ఇష్యూస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చూసుకోవాల్సిన ఆర్టికల్ అనమాట. ఏం లేదు, నీతి ఆయోగ్ సంబంధించి ఒక సర్వే. ఆ సర్వే దేనికి సంబంధించింది అంటే కుళాయి నీటికి సంబంధించి, అంటే ట్యాప్ వాటర్ కనెక్షన్స్ కి సంబంధించి ఒక సర్వే అనమాట. సో ఈ సర్వేకి సంబంధించి నీతి ఆయోగ్ అలాగే జర్మనీకి సంబంధించిన ఒక సంస్థ వీళ్ళిద్దరూ కలిసి సర్వే కండక్ట్ చేయబోతున్నారు. ఈ సర్వేకి, ఈ నేషనల్ లెవెల్ సర్వేకి మొత్తం వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న బ్లాక్స్ ఎన్ని అంటే 25, ఓకేనా? ఆ 25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లోని ఒక బ్లాక్, ఒక మండలం కూడా చోటు సంపాదించుకుందంట. అదే మండలం అని అడుగుతారు, గంగవరం మండలం ఏ జిల్లాకి సంబంధించిందండి? అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జర్మనీకి చెందిన సంస్థ పేరు కూడా చూడండి, బిజ్ GmbH సంస్థ, ఓకేనా? నెక్స్ట్ రష్యా ఇండియా బయోలెట్రల్ ట్రేడ్ ఎయిమింగ్ ఫర్ 100 బిలియన్ బై 2030. ఇక్కడ ఏంటంటే రష్యాకి ఇండియాకి దౌత్యపరమైన సంబంధాలు, ఓకేనా? డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ పాజిటివ్ గానే ఉంటాయి ఇప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. రష్యా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు ఇండియా అనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే బై 2030 కల్లా, 2030 కల్లా మనకి రష్యాకి మధ్యలో ఉన్న ట్రేడ్ అంటే వాణిజ్యం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎగుమతులు దిగుమతులు రెండింటినీ కలిపే మనం వాణిజ్యం అని పిలుస్తారు, ఓకేనా? ట్రేడ్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రష్యాకి ఇండియాకి మధ్య ట్రేడ్ ఎంతకి పెంచాలని అనుకుంటున్నారు అని చెప్పి మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎంత టార్గెట్? 100 బిలియన్ USD టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పటికల్లా? 2030, 2030 కల్లా, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. సో అప్పటికల్లా అంత టార్గెట్ ఉంది అంటే ఇప్పుడు ఎంత ఉందో తెలియాలి కదా. ఇప్పుడు రష్యాకి ఇండియాకి ట్రేడ్ ఎంత ఉందంటే 50 బిలియన్ ఉంది. ఓకే, ఇప్పుడే 50 బిలియన్ క్రాస్ అయింది. సో ఇది 2030 కల్లా 100 బిలియన్ వెళ్ళాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, అండ్ మనకు తెలుసు రష్యా నుంచి మనం ఎక్కువగా తీసుకునేది ఏంటంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగానికి సంబంధించి చాలా చాలా ఎక్విప్మెంట్స్ మనం రష్యా నుంచి తీసుకుంటాం. మేజర్ గా మీకు గుర్తు రావాల్సింది S-400 మిసైల్ సిస్టమ్. డిఫెన్స్ అక్విజిషన్స్ లో భాగంగా, రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా S-400 మిసైల్ సిస్టమ్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఇది మనం రష్యా నుంచి తీసుకున్నామండి. రష్యా ఇదేంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఓకే, మిసైల్స్ వేరు, మిసైల్ సిస్టమ్స్ వేరు. మిసైల్స్ అంటే మనం లాంచ్ చేసేవి మిసైల్స్. మిసైల్ సిస్టమ్ అంటే, ఓకే, క్షిపణి వ్యవస్థ అంటే ఏంటంటే వేరే కంట్రీస్ ఎవరైనా కానీ, శత్రు దేశాలు ఎవరైనా కానీ మన మీదకి ఏదన్నా మిసైల్తో ఏదన్నా వేరే వెపన్స్ ఏమన్నా వదిలినప్పుడు వాటిని నియంత్రించేది లేదా వాటిని తిప్పి కొట్టే ఒక వ్యవస్థ, దాన్నే మిసైల్ సిస్టమ్ అంటారు, ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకేనా? మనం S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని రష్యా నుంచి బారో చేసుకున్నామని గుర్తుపెట్టుకోండి. అలాగే రష్యాతో మనకి ఇంకేమేమి ఒప్పందాలు ఉన్నాయండి? బ్రాహ్మోస్ మిసైల్ గుర్తుందా? బ్రాహ్మోస్ మిసైల్ ఏంటి? రెండు దేశాలకి సంబంధించిన మిసైల్ అనమాట. ఏంటిది? ఇక్కడ పేర్లోనే ఉంది,
బ్రాహ్మోస్ అంటే బిఆర్ఏఫర్ బ్రహ్మపుత్ర, ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర నది పేరు. ఇక్కడ మోస్ అంటే రష్యాకి సంబంధించిన మోస్క్వా, మోస్క్వా నది. ఈ రెండింటి పేర్ల మీద కలిపి బ్రాహ్మోస్ అనే మిసైల్ ని డెవలప్ చేసాం అనమాట. ఓకేనా? అండ్ రష్యా నుంచి ఇంకా మనం ప్రీవియస్ గా ఎప్పుడో MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకునే వాళ్ళం. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవే ఎక్కువగా కూలిపోతున్నాయి, న్యూస్ లో ఉన్నాయి మనకి. రీసెంట్ గా రాజస్థాన్ లో కూడా MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోయాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ MiG-21 ఏవైతే ఉన్నాయో వీటిని మనం రష్యా నుంచే తీసుకున్నాం. ఓకే, తర్వాత సుకోయ్ 30 MKI, ఇవన్నీ మీరు ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో వింటూ ఉంటారండి, బట్ క్లారిటీ ఉండదు కాబట్టి అన్ని ఒక చోట చెప్తున్నాను. సుకోయ్ 30 MKI ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం రష్యా నుంచే తీసుకున్నాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సుకోయ్ 30 MKI అనగానే ఎవరైనా పర్సన్ గుర్తొచ్చారా? అవనీ చతుర్వేది. ఎవరు అవనీ చతుర్వేది అంటే, మీకు ఆల్రెడీ నేను కరెంట్ ఇష్యూస్ లో చెప్పాను చాలా సార్లు, ఇండియాలో ఫైటర్ పైలట్స్ ఉంటారు కదా, ఫైటర్ పైలట్స్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఫైటర్ పైలట్స్ అనమాట. పైలట్స్ లో చాలా మంది విమెన్ ఉన్నారు, అది కామన్. కానీ ఫైటర్ పైలట్స్ అంటే యుద్ధ రంగానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని నడిపే వాళ్ళని ఫైటర్ పైలట్స్ అంటారు. ఎంతో ఎమినెంట్ ట్రైనింగ్ పొందితే తప్ప ఫైటర్ పైలట్స్ అవ్వలేరు. ఓకే, సో భారతదేశంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఫైటర్ పైలట్స్, విమెన్ ఫైటర్ పైలట్స్ ఎంత మంది అని అడిగితే ఓన్లీ 3 మాత్రమే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 3 విమెన్ మాత్రమే ఉన్నారు ఫైటర్ పైలట్స్ కింద. వాళ్ళ 3 ఎవరంటే, ఒకళ్ళు మోహనా ఖాన్, ఒకళ్ళు మోహనా సింగ్, ఇంకొకరు భావనా కాంత్, ఇంకొకరు అవనీ చతుర్వేది. ఓకేనా? అవనీ చతుర్వేది గారు నడిపింది ఏంటి అంటే సుకోయ్ 30 MKI. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లింకింగ్ పాయింట్స్, చూస్తుంటే ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కేరళ న్యూ సీ ప్లేన్ సర్వీసెస్. ఇక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలోనే, ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఏ రాష్ట్రంలో వచ్చాయి అంటే కేరళ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సీ ప్లేన్ సర్వీసెస్ అంటే కనిపిస్తుందా ఇక్కడ? వాటర్ మీద వెళ్లే ప్లేన్స్ అనమాట. ఓకేనా? సో ఇండియాలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఎక్కడ వచ్చాయి? ఇది సూపర్ లేటివ్ విషయం అనమాట, ఇలాంటివి డైరెక్ట్ గానే అడుగుతారు. ఓకేనా? మీకు ఇక్కడ పేరు తెలిస్తే సరిపోతుంది, ఒక మార్క్ వచ్చేస్తుంది. క్లియర్? సో చూద్దాం, ఆ రూట్ కూడా చూద్దాం, ఏ రూట్ లో వచ్చాయని చెప్పేసి. మనకి ఇక్కడ ద సీ ప్లేన్ సర్వీసెస్ సెట్ టు లాంచ్ ఆన్ నవంబర్ 11 అట్ బోల్గాటి వాటర్ డ్రోమ్ కొచ్చి. కొచ్చిలో ఉన్న బోల్గాటి వాటర్ డ్రోమ్ దగ్గర దీన్ని లాంచ్ చేయబోతున్నారు. రూట్ ఏంటి అంటే ద ఫస్ట్ ఫ్లైట్ విల్ ఆపరేట్ బిట్వీన్ బోల్గాటి అండ్ మట్టుపెట్టి డ్యామ్ ఇన్ ద ఇడుక్కి డిస్ట్రిక్ట్. ఇడుక్కి డిస్ట్రిక్ట్ తెలుసు కదా, కేరళకు సంబంధించి ఇడుక్కి జిల్లా అంటారు. ఆ జిల్లాలో ఈ సీ ప్లేన్ సర్వీసెస్ అనేవి ఓపెన్ చేయబోతున్నారు అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే. అంటే కామన్ గా చూసుకుంటే ప్రీవియస్ గా మనకి 1994 సో 1994 లో తీసుకుంటే ఒక చట్టం ఉండేది, అదేంటంటే ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు, ఇనెలిజిబుల్ అని చెప్పేసి మనకు ఒక చట్టం ఉండేది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి సంబంధించిన రీజనల్ ఇష్యూ అనమాట, ఈవెన్ ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఎలిజిబుల్ అంట. ఓకే, ఎలిజిబిలిటీ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్రీవియస్ గా ఇనెలిజిబుల్ అని చెప్పడానికి రీజన్ ఏంటి, పాపులేషన్ పెరిగిపోతుంది, పాపులేషన్ కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో అలాంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఎందుకు ఇలాంటి చట్టం తీసుకొచ్చారంటే, మనకు తెలుసు చాలా రిపోర్ట్స్ చూస్తున్నాం, ఇండియాకి సంబంధించి యూత్ పాపులేషన్ తగ్గిపోతుంది, జిరియాట్రిక్ పాపులేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. రీసెంట్ గా ఇండియా ఏజింగ్ రిపోర్ట్ కూడా చూసాం కదా, ఇండియా ఏజింగ్ రిపోర్ట్. అవునా? ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ప్రకారం మనం ఏం చూసామండి, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే 10.6% ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే 10.6% పాపులేషన్ వృద్ధులు ఉన్నారు ఇండియాలో, జిరియాట్రిక్ పాపులేషన్. అయితే 2030 కల్లా, 2030 కల్లా 20.8% వెళ్ళిపోతారంట. అర్థమైందా? ఇలా చూసుకుంటే నార్మల్ గా మనం ఎథికల్ గా మాట్లాడుకోకూడదు, ఎథికల్ గా మాట్లాడుకుంటే వేరే రకంగా వస్తుంది. సో ఇక్కడ ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇలా కనుక వృద్ధుల పాపులేషన్ పెరిగిపోతూ వెళ్ళింది అనుకోండి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇండియాకి సంబంధించి వర్కింగ్ పాపులేషన్ తక్కువ ఉంటారు, ఇలా వర్కింగ్ పాపులేషన్ తక్కువ ఉండడం వల్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, అలాగే నేషనల్ ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు కొంచెం పాపులేషన్ ని పెంచాలి, ఫ్యూచర్ లో అయినా యూత్ పాపులేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం పాపులేషన్ ని పెంచాలి అని ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని తీసుకొస్తున్నారు అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నార్మల్ గా ఎథికల్ గా డిస్కస్ చేసుకుంటే
వృద్ధుల పాపులేషన్ పెరగడం అనేది దేశానికి ఎలా ఇబ్బంది అని చెప్పేసి ఎథికల్ గా మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు వృద్ధులని అంటే ఇప్పుడు వృద్ధుల యొక్క సంక్షేమం చూడడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతే కదా, దాన్ని ఎలా విస్మరిస్తారు, ఓన్లీ ప్రొడక్టివిటీని మాత్రమే చూసుకుంటారా అని చెప్పేసి మనకి ఎథికల్ గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో అవన్నీ పక్కన పెట్టండి. నార్మల్ గా మనం చూసుకుంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ కంట్రీకి సంబంధించి ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తాము అంటే నవంబర్ 11. ఎందుకు? ప్రతి ఒక్క డేట్ కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే నవంబర్ 11 అనేది మన దేశానికి సంబంధించి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన జన్మదిన దినోత్సవం అనమాట. ఓకేనా, ఆయన బర్త్ యానివర్సరీ ఏదైతే ఉందో దాన్ని పునస్కరించుకుని మనం నవంబర్ 11 ని నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, సో మనం ఏ డే చూసినా గానీ దానికి సంబంధించి ఏం చూడాలండి, థీమ్ చూసుకోవాలి. థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. ఓకే, లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనే ఒక ఇతివృత్తంతో నేషనల్ ఎడ్యుకేషన్ డేని నవంబర్ 11 నిర్వహించుకుంటాం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించి కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ ఏంటంటే, ఈయన వల్ల ఇండియాలో టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సిఎస్ఐఆర్, సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉందో సెంటర్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్, అలాగే మనకి ఐఐటి ఖరగ్పూర్, భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ఐఐటి ఏది అని అడుగుతారు, ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఐఐటి అనమాట. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడంలోను, ఏఐసిటిఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏఐసిటిఈ ఎస్టాబ్లిష్ చేయడంలోను ఈయన యొక్క ప్రామినెన్స్ రోల్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెహర్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే, దీన్ని లాంచ్ చేసింది ఎవరు, అలాగే దీని ఉద్దేశం ఏంటో చూడండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ సెహర్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్ విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్. నీతి ఆయోగ్ సంబంధించి, ఓకే, నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఓకే, భారతదేశానికి సంబంధించి థింక్ ట్యాంకర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. నీతి ఆయోగ్ ఏ రోజున ఎస్టాబ్లిష్ చేశారు, 2015 జనవరి 1. ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ కింద ఒక డిపార్ట్మెంట్ లేదా ఒక వింగ్ ఉంది, అదేంటంటే విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్. భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ ఉంది, విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ అనమాట నీతి ఆయోగ్ కింద. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరితో కలిశారు, ట్రాన్స్ యూనియన్ సిబిల్ అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లేదా క్రెడిట్ అకౌంటింగ్ ఏజెన్సీ అనమాట. సిబిల్ అనేది మనం నార్మల్ గా చూస్తాం కదా, అకౌంట్స్ కి సంబంధించి సిబిల్ స్కోర్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం, అవునా. సో ఇలాంటి ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళిద్దరూ కలిసి తీసుకొచ్చిన ఇనిషియేటివే సెహర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, దాని ఉద్దేశం ఏంటండి, ఇట్ ఎయిమ్డ్ అట్ ఎంపవరింగ్ విమెన్ ఎంటర్ప్రీనర్స్ బై ఎన్హాన్సింగ్ దేర్ ఫినాన్షియల్ లిటరసీ అండ్ బిజినెస్ స్కిల్స్. ఇండియాలో విమెన్ కి సంబంధించి ఎంటర్ప్రీనర్షిప్ పెంచాలి అంటే మహిళా పారిశ్రామికవేత్తల్ని పెంచాలి, వాళ్ళకి సంబంధించి స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి, అండ్ వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ కావాలన్నా ఆ ఫినాన్షియల్ ఎయిడ్ ని ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇనిషియేటివే సెహర్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ మంత్రిత్వ శాఖ ఏం లేదు, ఏ మినిస్ట్రీ కింద అని అడిగితే ఎటువంటి మినిస్ట్రీ కాదు, నీతి ఆయోగ్, ట్రాన్స్ యూనియన్ సిబిల్ కలిసి తీసుకొచ్చిన ప్రోగ్రామే సెహర్ ప్రోగ్రామ్. ఓకే, మినిస్ట్రీ ఉంటే నేనే చెప్తాను. అండ్ నెక్స్ట్, కాయకల్ప స్కీమ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడ ఏంటంటే, రీసెంట్ గా ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే, రాజస్థాన్ కాలేజ్ ఎడ్యుకేషనల్ కమిషనరేట్ హాస్ ఇన్స్ట్రక్టెడ్ 20 గవర్నమెంట్ కాలేజెస్ టు పెయింట్ దేర్ ఫసిట్స్ అండ్ ఎంట్రీ హాల్స్ ఆరెంజ్ అండర్ ద కాయకల్ప స్కీమ్, ఎయిమింగ్ టు క్రియేట్ ఏ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నార్మల్ గా హెల్త్ హైజీన్ లో భాగంగా, ఓకేనా, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో హెల్త్ హైజీన్ లో భాగంగా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తీసుకురావాలి, అలాగే ఎంతో నీట్ గా మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే కాయకల్ప స్కీమ్ అనేది ఉంది మనకి, ఓకే, యూనియన్ గవర్నమెంట్ కింద. సో ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్ గా రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం ఆర్డర్ చేశారంటే, కొన్ని కాలేజెస్ లో కూడా ఎంట్రన్స్ ఏవైతే ఉంటుందో అక్కడ మొత్తం ఆరెంజ్ కలర్ పెయింటింగ్స్ వేయండి అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ పాస్ చేశారు ఈ స్కీమ్ కింద. ఓకేనా, నార్మల్ గా ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లో హైజీనిక్ స్టాండర్డ్స్ ని పెంచడం వాళ్ళ ఉద్దేశం.
కానీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా హైజీనిక్ స్టాండర్డ్స్ ని పెంచాలి, ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది చూసే వాళ్ళకి వెంటనే కలగాలి అన్న ఉద్దేశంతో కాయకల్ప స్కీమ్ ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాయకల్ప స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి కాయకల్ప స్కీమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ఆర్టికల్, భారత్ లో తొలి హైడ్రోజన్ రైలు. ఇక్కడ ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అనేది న్యూస్ లోకి రాబోతుంది అనమాట. ఓకే, ఇదేంటంటే ఇండియాలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ అనమాట, అంటే హైడ్రోజన్ పవర్ తో నడిచే ట్రైన్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. మన తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం, ఇది ఎలా రన్ అవుతుంది అని. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్స్ డిసెంబర్ లో నిర్వహించనున్నారని తెలిసింది. హైడ్రోజన్ రైలుకు ప్రతి గంటకు 40,000 లీటర్ల నీళ్లు అవసరం. ఎంత అవసరం? ఒక గంటకి హైడ్రోజన్ ట్రైన్ నడవాలి అంటే 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతాయంట. నీటి నిల్వ కోసం రైల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 35 హైడ్రోజన్ తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలని ప్లాన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా అని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరున్నారు ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనకి రీసెంట్ కొన్ని టాపిక్స్ లింక్ చేయండి. ఇండియాలో మనకి రీసెంట్ గా వందే భారత్ మెట్రో ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఏంటండి వందే భారత్ మెట్రో ట్రైన్స్? మనకు తెలుసు వందే భారత్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చూసాం, వందే భారత్ ట్రైన్స్ ఆర్ ట్రైన్ 18 ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తారు, అవునా? సో అందులోనే స్లీపర్ ట్రైన్స్ వచ్చాయి, అలాగే అందులోనే మెట్రో ట్రైన్ అనేది, వందే భారత్ మెట్రో ట్రైన్ రీసెంట్ గా ఏ రెండు ప్రాంతాలని కలుపుతూ వచ్చిందని అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కరెంట్ ఇష్యూ అనమాట. బుజ్ అండ్ అహ్మదాబాద్ ఎక్కడ, ఏ స్టేట్ కి సంబంధించిన ప్రాంతాలు ఇవి? గుజరాత్. ఓకేనా, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన బుజ్ అండ్ అహ్మదాబాద్ ప్రాంతాలని కలిపేదే ఫస్ట్ వందే భారత్ మెట్రో ట్రైన్. అండ్ ఇండియాలో హై స్పీడ్ ట్రైన్ లేదా దీన్నే మనం ఏమని పిలుస్తాము, బుల్లెట్ ట్రైన్. ఓకేనా, బుల్లెట్ ట్రైన్ లేదా హై స్పీడ్ ట్రైన్ ఇండియాలో వస్తుంది అని చెప్పేసి బై 2026 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు, అవునా? అది ఎక్కడ, హై స్పీడ్ ట్రైన్ లేదా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ తీసుకురాబోతున్నారంటే మనకి అహ్మదాబాద్ కి ముంబైకి మధ్యలో, అహ్మదాబాద్ అండ్ ముంబై. ఓకేనా, ముంబై అంటే మహారాష్ట్ర, అహ్మదాబాద్ అంటే గుజరాత్, ఈ రెండు ప్రాంతాలని కలిపేదే బుల్లెట్ ట్రైన్ అనమాట. సో ఇక్కడ కోఆపరేషన్ వచ్చేసి జపాన్ కి సంబంధించిన కంపెనీతో కోఆపరేట్ అయ్యి ఇండియాలో హై స్పీడ్ ట్రైన్ కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, ఓకే, ద హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇస్ లొకేటెడ్ మనకి న్యూస్ లో ఉంది. ఎక్కడండి? చీనాబ్ నది మీద, జమ్మూ కాశ్మీర్ ఏరియాలో చీనాబ్ నది పైన అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను కూడా మనం చూసాం న్యూస్ లోనే. ఓకేనా, ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్ని లింక్ చేయండి. అటల్ సేతు బ్రిడ్జ్ అనేది ఎక్కడెక్కడిని కలుపుతుంది? ముంబైని నవీ ముంబైని కలిపేది అటల్ సేతు బ్రిడ్జ్. ఓకేనా, అన్ని పాయింట్స్ చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కార్గో విమానాలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ షిప్లు. ఇదేంటంటే ఈ కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో, కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధంగా, ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించే విధంగా కార్గో ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, అంటే ఈ యొక్క గూడ్స్ అన్ని మోసుకెళ్లే ఏరోప్లేన్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఎయిర్ షిప్స్ ని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎయిర్ షిప్స్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ప్రీవియస్ జనరేషన్ లో ఉండేది ఎయిర్ షిప్స్ అనేవి. సో ఇప్పుడు మళ్ళీ పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి, కార్బన్ కాన్సన్ట్రేషన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధంగా అట్లీస్ట్ కార్గోస్ లో అయినా, అంటే అట్లీస్ట్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇక్కడ ఎయిర్ షిప్స్ ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, అత్యంత శక్తివంతుడు ప్రధాని మోడీ. ఇక్కడ ఏంటంటే ఒక సర్వే తీశారు, ఈ సర్వే ప్రకారం అత్యంత శక్తివంతుల జాబితాలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరు అని చెప్పేసి తీస్తే మనకి అత్యంత శక్తివంతుడు, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా ఎవరు వచ్చారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారంట. అలాగే చీఫ్ మినిస్టర్స్ లో తీసుకుంటే, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రుల జాబితాలో తీస్తే
మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ కింద ఎవరున్నారో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, ఒకసారి చూద్దాం మనం ఈ యొక్క లిస్టింగ్ ఎవరిచ్చారో చూడండి. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే, ఎవరండి ఇండియా టుడే అడగొచ్చు. అకార్డింగ్ టు ఇండియా టుడే ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ అనగానే మనకి నరేంద్ర మోడీ గారి పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకుంటే టైమ్స్ రిపోర్ట్స్ కానీ ఇట్లా మనం చూసిన ప్రతి జాబితాలోనూ వరల్డ్ వైడ్ గా చూస్తేనే మనకి నరేంద్ర మోడీ గారు టాప్ లో ఉన్నారు. అవునా, అలాంటిది ఇండియాలో టాప్ రాకుండా ఉంటారా? సో మనకి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ తీసుకుంటే అకార్డింగ్ టు ఇండియా టుడే సర్వే ప్రకారం మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఫస్ట్ లో ఉందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఈ సర్వే చేసింది? ఎవరు? ఇండియా టుడే పత్రిక వాళ్ళు. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. మనం చూసాం రీసెంట్ గా అమెరికాకి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఈ అమెరికాకి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేశారు, ఒక కొత్త డిపార్ట్మెంట్ ని. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఓకేనా, చూద్దాము ఈ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించింది, అలాగే దీనికి అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇచ్చారో చూడండి. ఓకేనా, ఫెడరల్ ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకురావడానికి మరియు అనవసరమైన వ్యయాన్ని తగ్గించడానికి, అంటే ఈ యొక్క అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ని తగ్గించడానికి, అలాగే ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి గాను ఒక కొత్త డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. ఆ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఓకేనా, ఇది ట్రంప్ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త డిపార్ట్మెంట్ కి సంబంధించి హెడ్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే, మనకందరికీ తెలుసు స్పేస్ ఎక్స్ కంపెనీ తెలుసు కదా, ఎన్నో అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో ఘనతలు సాధించిన కంపెనీ స్పేస్ ఎక్స్. అలాగే టెస్లా కార్స్ తెలుసు. అవునా, ఈ రెండింటికి సంబంధించిన అధిపతి ఎలాన్ మస్క్. ప్రపంచ కుబేరుడు జాబితాలో ఫస్ట్ ఉండే పర్సన్ అన్నమాట ఎలాన్ మస్క్. ఈ ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని ఈ కొత్త డిపార్ట్మెంట్ కి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే భారతీయ అమెరికన్ బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎవరెవరు? ఒకరు ఎలాన్ మస్క్, ఇంకొకరు ఇండో ఆరిజిన్ పర్సన్ బయోటెక్నాలజీకి సంబంధించిన ఎంటర్ప్రీనర్ వివేక్ రామస్వామి. వీళ్ళిద్దరూ కలిసి కొత్త డిపార్ట్మెంట్ కి సంబంధించి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓకే, నెక్స్ట్, డిక్లీటరా పాలిమార్ఫా. ఇక్కడ పి అనేది సైలెంట్, ఈ స్పెల్లింగ్ లో పి సైలెంట్ కనిపిస్తుందా స్పెల్లింగ్. డిక్లీటరా పాలిమార్ఫా. ఓకే, ఇక్కడ ఒక ఫ్లోరల్ స్పీషీస్ అనేది న్యూస్ లోకి వచ్చింది. దాని పేరేంటండి? డిక్లీటరా పాలిమార్ఫా. మనల్ని డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. డిక్లీటరా పాలిమార్ఫా అనే ఒక ఫ్లోరల్ స్పీషీస్ అనేది న్యూస్ లోకి వచ్చింది. దీన్ని రీసెంట్ గా సైంటిస్టులు డిస్కవర్ చేశారు ఒక ప్రదేశంలో. అది ఎక్కడ అని అడగొచ్చు. ఎక్కడ డిస్కవర్ చేశారంటే నార్థర్న్ వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన పశ్చిమ కనుమలు. మీకు చాలా సార్లు చెప్పాను నేను, ఏ కొత్త స్పీషీస్ న్యూస్ లోకి వచ్చినప్పటికీ కూడా మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి అయితే వెస్ట్రన్ ఘాట్స్ కి సంబంధించి ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఏంటంటే పశ్చిమ కనుమలు. ఇప్పుడు మనం సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే, భారతదేశానికి దక్షిణ భాగంలో తీసుకుంటే డెక్కన్ ప్లాటీ ఉంటుంది కదా, దక్కన్ పీఠభూమి అంటారు. దాన్ని మనం ఎలా చదువుకుంటాం? రెండు విభాగాల కింద చదువుకుంటాం. ఒకటి వచ్చేసి పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్, ఇంకొకటి వచ్చి ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు. అలాగే మనం ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఇండియా తీసుకోండి, అంటే ఈశాన్య భారతదేశం తీసుకోండి. మేజర్ గా వెజిటేషన్ ఎక్కువ ఉండి బయోడైవర్సిటీ ఎక్కువ ఉండే ప్రదేశాలు అంటే ఈ రెండు ప్రదేశాలే. ఏంటండి? ఒకటి వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఒకటి పశ్చిమ కనుమలు, ఇంకొకటి నార్త్ ఈస్ట్ ఇండియా అంటే మనకి ఈశాన్య భారతదేశం. ఓకేనా, మీకు మేజర్ గా ఎప్పుడైనా ఆప్షన్స్ లో తెలియలేదనుకోండి కొత్త స్పీషీస్, అలాంటప్పుడు ఆప్షన్స్ లో ఈ రెండు ప్లేసెస్ కోసం వెతకండి, ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి న్యూస్ లోకి వచ్చిన ఈ యొక్క ఫ్లోరల్ స్పీషీస్ ఏదైతే ఉందో, డిక్లీటరా పాలిమార్ఫా అనే ఫ్లోరల్ స్పీషీస్, ఇది ఎక్కడ ఐడెంటిఫై చేశారు? నార్థర్న్ వెస్ట్రన్ ఘాట్స్ ఏరియాలో ఐడెంటిఫై చేశారు. దీనికి ఉన్న ఒక స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డ్యూయల్ బ్లూమింగ్ ప్యాటర్న్, అంటే సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఇది పూలు పూస్తుంది. ఓకేనా, ఒకసారి చూద్దాము. ట్వైస్ అ ఇయర్, ఫస్ట్ పోస్ట్ మాన్సూన్ నవంబర్ టు మార్చ్ ఏప్రిల్, అండ్ అగైన్ ఆఫ్టర్ గ్రాస్ ల్యాండ్ ఫైర్స్ అంటే మే అండ్ జూన్, అంటే సంవత్సరంలో 2 సార్లు పూలు పూసే ఒక ఫ్లోరల్ స్పీషీస్ అనమాట డిక్లీటరా పాలిమార్ఫా అని.
వెస్ట్రన్ ఘాట్స్ ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్ష అభ్యాస్ 2024. ఇక్కడ అంతరిక్ష అభ్యాస్ 2024 ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుందండి, అంటే రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. అదేంటో చూద్దాం మనం ఒకసారి. ఇండియా డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఇస్ కండక్టింగ్ అంతరిక్ష అభ్యాస్ 2024 పైనీరింగ్ 3 డేస్ స్పేస్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ నవంబర్ టు స్టిమ్యులేట్ అండ్ అడ్రస్ థ్రెట్స్ టు స్పేస్ బేస్డ్ అసెట్స్ ఎన్హాన్సింగ్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ స్పేస్. నథింగ్ బట్ ఒకే పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్పేస్ లో అంతరిక్షంలో ఏమైనా సెక్యూరిటీ థ్రెట్స్ ఉంటే వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి లేదా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద ఒక విన్యాసాన్ని కండక్ట్ చేశారు రీసెంట్ గా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే దాని పేరేంటండి, అంతరిక్ష అభ్యాస్ 2024. సో దీన్ని కండక్ట్ చేసింది ఏంటి, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఓకేనా? సో డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇది భారతదేశంలోనే నిర్వహించిన మొట్టమొదటి అంతరిక్ష విన్యాసం. ఓకే, అంతరిక్ష విన్యాసం అంటే స్పేస్ లో కండక్ట్ చేయరు. ఇది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ స్పేస్ లో ఏవైనా థ్రెట్స్ వస్తే, అన్వాంటెడ్ థ్రెట్స్ వస్తే వాటిని మన డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారు, మన రక్షణ రంగం వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ లాంటి ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారనమాట. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, జస్ట్ అన్ని ఒక స్టోరీ ఇలా చదవండి, అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. నెక్స్ట్, ద 4B మూమెంట్ రాడికల్ ఫెమినిస్ట్ ప్రొటెస్ట్. ఇది యాక్చువల్లీ కొంచెం డీటెయిల్ గా అడిగితే అడిగే ఛాన్స్ ఉంటుంది, అంటే కొంచెం ఇన్డెప్త్ అడిగితే అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ తెలుసుకోండి, 4B మూమెంట్ అనేది ఏంటో తెలుసుకోండి ఫస్ట్, అలాగే ఇది ఎక్కడ ఆరిజిన్ అయింది, ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా ప్రొటెస్ట్ ఉంది అనేది చూస్తే సరిపోతుంది. 4B మూమెంట్ అంటే ఏంటంటే ఇది ఒక ఫెమినిస్ట్ మూమెంట్. ఫెమినిస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ 4B లో మనకి 4 పాయింట్స్ ఉంటాయి. ఆ 4 పాయింట్స్ ఏంటి అంటే జస్ట్ తెలుసుకోండి, ఒకటి వచ్చేసి నో డేటింగ్, ఇంకొకటి నో సెక్స్, ఇంకొకటి నో మ్యారేజ్, అండ్ ఇంకొకటి నో చైల్డ్ బర్త్ విత్ మెన్. ఓకేనా? సో ఈ 4 పాయింట్స్ చూడండి, ఈ 4 పాయింట్స్ 4B మూమెంట్ లో ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇది ఒక ఫెమినిస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫెమినిస్ట్లు అందరూ కలిసి ఎవరైతే అగెయిన్స్ట్ మెన్ గా పోరాడతారో వాళ్ళని మనం ఫెమినిస్ట్ అని పిలుస్తాం, అవునా? సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 4 పాయింట్స్ మీద ఒక మూమెంట్ చేస్తున్నారు. అదేంటంటే సో మెన్స్ ని ఉద్దేశించి మెన్ తో ఎవరు కూడా డేటింగ్ చేయకూడదు, అండ్ నో సెక్స్ అండ్ నో మ్యారేజ్ చేసుకోకూడదు, అలాగే చైల్డ్ బర్త్ కూడా ఇవ్వకూడదు మెన్ ద్వారా. ఓకేనా? ఇలా 4 పాయింట్స్ బేస్ చేసుకుని 4B మూమెంట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందంటే ఈ మూమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? యుఎస్ఏలో ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అసలు ఈ 4B మూమెంట్ ఎక్కడ ఆరిజిన్ అయిందని అడుగుతారు, ఇది ఒక ఫెమినిస్ట్ మూమెంట్ కదా, ఎక్కడ ఆరిజిన్ అయిందంటే 2010 ఆ దశకంలో మనకి సౌత్ కొరియా ఉంది కదా, దక్షిణ కొరియా ఏరియా లేదంటే సౌత్ కొరియా కంట్రీలో ఆరిజిన్ అయింది ఫస్ట్. దీని పుట్టుగా సౌత్ కొరియాలో, ఇప్పుడు ఎక్కువగా మనకి యుఎస్ఏలో విజృంభిస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, యుఎస్ శాంక్షన్స్ ఆన్ 19 ఇండియన్ కంపెనీస్ ఫర్ సప్లయింగ్ డ్యూయల్ యూజ్ ఐటమ్స్ టు రష్యా. ఇక్కడ ఏంటంటే రష్యా వాళ్ళకి డ్యూయల్ యూజ్ ఐటమ్స్ పంపించినందుకు, ఓకే, 19 సో రష్యా వాళ్ళకి డ్యూయల్ యూజ్ ఐటమ్స్ పంపించినందుకు ఇండియాకి సంబంధించిన 19 కంపెనీల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాంక్షన్స్ విధించింది. ఇక్కడ శాంక్షన్స్ అంటే ఏంటంటే రెస్ట్రిక్షన్స్. ఓకే, ఏంటండి శాంక్షన్స్ అంటే ఏంటి, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అనమాట. ఎవరు విధించారు, యుఎస్ఏ గవర్నమెంట్ ఇండియాకి సంబంధించి 19 కంపెనీల మీద శాంక్షన్స్ విధించింది అనమాట. అయితే దేని కింద శాంక్షన్స్ విధించింది అంటే క్యాట్సా చట్టం గుర్తుపెట్టుకోండి. క్యాట్సా ఏంటి, క్యాట్సా అంటే అమెరికాకు సంబంధించిన చట్టం. ఫుల్ ఫామ్ ఏంటంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనమాట. ఏంటి, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, దీన్నే మన క్యాట్సా చట్టం అని పిలుస్తారు. ఓకే, అంటే ఏంటంటే యుఎస్ఏకి సంబంధించి యుఎస్ఏ యొక్క ఎనిమీ నేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ యుఎస్ఏ యొక్క శత్రు దేశాలకి ఏ దేశాలైనా కానీ ఏదైనా హెల్ప్ చేసినా లేదంటే ఏదైనా ఎక్స్పోర్ట్ ఫ్రెండ్లీగా ఉన్నా కానీ ఆ దేశాల మీద కొన్ని శాంక్షన్స్ విధిస్తుంది లేదా కొన్ని రెస్ట్రిక్షన్స్ విధిస్తుంది అనమాట. ఎవరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది ఏ చట్టాన్ని అనుసరించి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ విధిస్తుంది అంటే క్యాట్సా చట్టాన్ని అనుసరించి విధిస్తుంది. అలా విధించడం వల్ల ఉద్దేశం ఏంటంటే మనకెందుకు యుఎస్ఏ ఇప్పుడు మనకి రెస్ట్రిక్షన్స్ విధిస్తుంది ఎందుకులే అని చెప్పేసి ఈ యొక్క యుఎస్ఏకి సంబంధించిన ఎనిమీ నేషన్స్ కి మనం సపోర్ట్ చేయకుండా ఉంటామని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఓకేనా? సో ఇక్కడ డ్యూయల్ యూజ్ ఐటమ్స్ అంటే ఏంటంటే మనం రష్యాకి పంపించిన డ్యూయల్ యూజ్ ఐటమ్స్,
డ్యూయల్ యూజ్ మీనింగ్ అది బోత్ సివిలియన్స్ కి యూజ్ అవుతాయి, అలాగే మిలిటరీ పర్పస్ కూడా యూజ్ అయ్యే ఏవైనా ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం డ్యూయల్ యూజ్ ఐటమ్స్ అనేసి పిలుస్తారనమాట. సో రీసెంట్ గా 19 ఇండియన్ కంపెనీస్ రష్యాకి డ్యూయల్ యూజ్ ఐటమ్స్ ని సప్లై చేశాయి. ఇప్పుడు రష్యాకి యుఎస్ఏకి పడదు కాబట్టి మీరు మాకు అగేన్స్ట్ గా ఉన్న రష్యాకి ఇలా ఎలా సప్లై చేస్తారు, వాళ్ళకి మిలిటరీ పర్పస్ కి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి ఇండియన్ కంపెనీస్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించింది అమెరికా. ఏ చట్టం ద్వారా అంటే క్యాట్సా చట్టం, ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకొంచెం డీటెయిల్ గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్షన్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నావికా సాగర్ పరిక్రమ కార్యక్రమం 2nd edition. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సెప్టెంబర్ మంత్ కి సంబంధించి ఏవైతే డిఫెన్స్ ఇష్యూస్ లో భాగంగా మనకి న్యూస్ లో ఉంది ఏంటండి, అది నావికా సాగర్ పరిక్రమ 2 అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి నావికా సాగర్ పరిక్రమ 2nd edition అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇదేంటంటే మొత్తం గ్లోబ్ మొత్తం, ఓకేనా, గ్లోబ్ మొత్తం త్రూ వెజిల్ ద్వారా అంటే త్రూ షిప్ ద్వారా, ఇక్కడ వీళ్ళు వెళ్ళిన సెయిలింగ్ షిప్ పేరేంటి అంటే ఐఎన్ఎస్ తరిణి పేరు గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ తరిణి అనే ఒక సెయిలింగ్ షిప్ ద్వారా ఇద్దరు విమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఇద్దరు విమెన్ నేవల్ ఆఫీసర్స్ స్పెషల్లీ ట్రైన్డ్ ఫర్ సెయిలింగ్ ఆఫీసర్స్ ఇద్దరు గ్లోబ్ మొత్తం చుట్టి రావడానికి బయలుదేరారు, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది ఇప్పుడు కాదు మనకి సెప్టెంబర్ మంత్ లోనే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 5 పాయింట్స్ పెట్టుకున్నారండి, 5 డెస్టినేషన్ పాయింట్స్ పెట్టుకున్నారు. 5 ఫేజెస్ లో కంప్లీట్ చేయాలి మొత్తం గ్లోబ్ చుట్టి రావడం అని పెట్టుకున్నారు. అందులో ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్ ని ఇప్పుడు రీచ్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించి మనకి ఇప్పుడు న్యూస్ లో వచ్చింది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది నావికా సాగర్ పరిక్రమ 2nd edition అనేది, అంటే 2nd time అనేది ఇప్పుడు ఎంత మందితో చేస్తున్నారంటే ఇద్దరు విమెన్ ఆఫీసర్స్ తో చేస్తున్నారు. ఆ ఇద్దరు విమెన్ ఆఫీసర్ పేర్లు ఏంటి అంటే ఒకటి రూప ఇంకొకరు దిల్నా, ఓకేనా. ఇద్దరు విమెన్ ఆఫీసర్స్, ఇద్దరు వాళ్ళ పేర్లు రూప అండ్ దిల్నా అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే ఇది 2nd time అని చెప్పాను నేను. ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే సేమ్ నావికా సాగర్ పరిక్రమ 1st edition 2017 లో స్టార్ట్ అయ్యి 2018 లో కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. అప్పుడు 1st edition జరిగినప్పుడు మొత్తం విమెన్ ఆఫీసర్స్ 6 మెంబర్స్ వెళ్లారనమాట, ఓకే. అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళిన సెయిలింగ్ షిప్ ఐఎన్ఎస్ తరిణి, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐఎన్ఎస్ తరిణి అనేది సెయిలింగ్ షిప్ అనమాట, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని తయారు చేసిన సంస్థ ఏంటి అంటే ఆక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఎక్కడికి సంబంధించిందంటే ఇది గోవా, ఓకే, గోవాకి సంబంధించిన ఆక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన ఐఎన్ఎస్ తరిణి అనే ఒక సెయిలింగ్ వెజిల్ అంటే ఏంటి, బోట్ కదా లేదా షిప్, ఓకే. అందులో ఈ నావికా సాగర్ పరిక్రమ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. 1st edition అదే అయింది, ఇప్పుడు 2nd edition కూడా ఇదే షిప్ లో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో వీళ్ళు 1st destination రీచ్ అయ్యారని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది, ఓకేనా. అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అని అడుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్ మాండోవి అంటే గోవాలో ఉన్న ఈ యొక్క సెయిలింగ్ షిప్స్ వెజిల్స్ ఏవైతే ఉంటాయో, సో గోవాలో ఉన్న ఈ యొక్క సెయిలింగ్ వెజిల్స్ యొక్క ట్రైనింగ్ నోడ్ అనమాట, ఓకే. అంటే మొత్తం ఎవరైతే ఈ సముద్రం మీద సాహసయాత్రలు చేస్తుంటారో వీళ్ళకి సంబంధించి, ఆ షిప్స్ కి సంబంధించి ట్రైనింగ్ నోడ్ ఉంటుంది కదా, షిప్స్ అండ్ విమెన్ ఆఫీసర్స్ కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది కదా, అది ఎక్కడుంది అంటే గోవాలో ఉంది. దాని పేరేంటంటే ఐఎన్ఎస్ మాండోవి, ఇది ఒక ట్రైనింగ్ నోడ్ అనమాట, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి వీళ్ళు స్టార్ట్ అవ్వడం జరిగింది, ఓకే. ఇప్పుడు 1st destination రీచ్ అయ్యారు కదా, వీళ్ళు ఫైనల్ డెస్టినేషన్ కూడా ఇప్పుడు మొత్తం ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చి వీళ్ళు రీచ్ అవ్వాలన్నమాట, ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది ఐఎన్ఎస్వి తరిణి అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, అది ఎవరు తయారు చేశారంటే ఆక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఆ సెయిలింగ్ వెజిల్ ని తయారు చేశారు. ఆక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడుంది, గోవాలో ఉంది. నెక్స్ట్ పాయింట్, బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వేకు బుక్కర్ ప్రైజ్. ఇక్కడ బుక్కర్ ప్రైజ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. బుక్కర్ ప్రైజ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతిష్టాత్మకమైన బుక్కర్ ప్రైజ్ ను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాసిన ఫిక్షన్ నవలకి ప్రతి ఏడాది ఇస్తారు, అర్థమైందా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాయబడిన ఫిక్షన్ నావెల్స్ ఏవైతే ఉంటాయో ఫిక్షన్ నావెల్స్ కి ఎవ్రీ ఇయర్ ప్రదానం చేసేది బుక్కర్ ప్రైజ్ అనమాట. అయితే దీనిని 1969 లో యునైటెడ్ కింగ్డమ్ లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారండి,
1969వ సంవత్సరంలో యూకేలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్, ఇప్పటి వరకు ఇండియాకి సంబంధించి ఎవరెవరికి బుక్కర్ ప్రైజ్, ఏ సంవత్సరంలో వాళ్ళు రాసిన ఏ స్టోరీకి గాను, ఏ ఫిక్షన్ స్టోరీకి గాను వచ్చింది, 2024 సంవత్సరానికి సంబంధించి బుక్కర్ ప్రైజ్ ఎవరికి వెళ్ళింది, ఓకే ఈ పాయింట్స్ చూద్దాం. ఇప్పటి వరకు చూసుకుంటే బుక్కర్ ప్రైజ్ ని అందుకున్న భారతీయులు ఎవరెవరు ఉన్నారు, ఏ రచనలకి వాళ్ళకి బుక్కర్ ప్రైజ్ వచ్చిందో చూడండి. ఒకటి నైపాల్, నైపాల్కి ఇన్ ఏ ఫ్రీ ట్రీ, ఒకటి నైపాల్కి ఇన్ ఏ ఫ్రీ ట్రీ అని చెప్పేసి 1971లో రాయబడిన ఒక రచనకి, ఒక ఫిక్షన్ నావెల్ కి బుక్కర్ ప్రైజ్ వచ్చింది. తర్వాత అరుంధతి రాయ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మనం వింటూనే ఉంటాం అరుంధతి రాయ్ ఒకళ్ళు, ఇందులో ఉన్న సల్మాన్ రష్దీ ఫేమస్ పర్సన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది చూడండి. అరుంధతి రాయ్ గారికి బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ఏ వీళ్ళు రాసిన, సో ఈవిడ రాసిన ఏ రచనకి, ఏ ఫిక్షన్ నావెల్కి వచ్చిందంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే ఒక ఫిక్షన్ నావెల్ కి 1997 సంవత్సరంలో బుక్కర్ ప్రైజ్ అరుంధతి రాయ్ గారికి వచ్చింది. ఓకే నెక్స్ట్ సల్మాన్ రష్దీ, సల్మాన్ రష్దీ గారికి బుక్కర్ ప్రైజ్ 1981లో మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే ఒక ఫిక్షన్ నవల్కి వచ్చింది. నెక్స్ట్ కిరణ్ దేశాయ్ గారికి ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్ గాను 2006లో బుక్కర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అరవింద్ అడిగా గారికి ద వైట్ టైగర్ అనే ఫిక్షన్ నావెల్కి 2008లో బుక్కర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, యూకే వాళ్ళు ఇచ్చే ఫిక్షన్ నావెల్స్ కి, సో ఫిక్షన్ నావెల్స్ కి, ఇంగ్లీష్ ఫిక్షన్ నావెల్స్ కి యూకే వాళ్ళు ఇచ్చేదే బుక్కర్ ప్రైజ్ అనమాట. సో ఇక్కడ ఇప్పటి వరకు ఇండియన్స్ ఎవరికి వచ్చిందో చూసాం కదా. సో ఈ సంవత్సరం 2024లో ఎవరికి వచ్చిందండి, ఈవిడ పేరేంటి, సమంతా హార్వీ గారికి ఈ సంవత్సరం బుక్కర్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే ఏ బుక్కు వచ్చింది అంటే ఆర్బిటాల్ అని గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం బుక్కర్ ప్రైజ్ ఏ బుక్కు వచ్చింది అంటే ఆర్బిటాల్కి వచ్చింది. ఇంకో విధంగా ఎలా అడగొచ్చు అంటే ఆర్బిటాల్ బుక్ ని రాసిన రచయిత్రి ఎవరు అని చెప్పి అడగొచ్చు. ఎవరు? సమంతా హార్వే. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇండియన్ ఆయిల్ వెల్కమ్స్ అరవిందర్ సింగ్ సహానే యాజ్ న్యూ చైర్మన్, నథింగ్ బట్ ఇక్కడ ఐఓసి అంటే ఏంటండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకేనా, ఆ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించి అపాయింట్మెంట్ న్యూస్ లోకి వచ్చింది. ఐఓసికి సంబంధించి కొత్త చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే అరవిందర్ సింగ్ సహానే గారిని ఐఓసికి సంబంధించి నూతనంగా చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే గుర్తుపెట్టుకోండి, మనం ఎస్టర్డే క్లాస్ లో కూడా ఫిక్కీకి సంబంధించిన అపాయింట్మెంట్ చూసాం కదా. సో అపాయింట్మెంట్స్ అన్ని డైరెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది, ఒకటికి రెండు సార్లు పేర్లన్నీ మెమరైజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కునాల్ దలాల్, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ JBCN ఎడ్యుకేషన్, వాజ్ రీసెంట్లీ ఆనర్డ్ యాజ్ ద ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అట్ ద ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్ అవార్డ్స్. ఇక్కడ అవార్డ్స్ ఇన్ న్యూస్ అనమాట, ప్రతి చిన్న అవార్డ్ కూడా ఫోకస్ చేయండి, మనకు తెలీదు ఎగ్జామ్ లో వచ్చే వరకు. సో మనకు తెలీదు ఎగ్జామ్ లో వచ్చే వరకు కూడా దాని ఇంపార్టెన్స్ మనకు తెలీదు. కాబట్టి ఇక్కడ అవార్డ్స్ ఏంటి, వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్ అవార్డ్స్, స్కూల్ ర్యాంకింగ్ అవార్డ్స్ కి సంబంధించి అంటే బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కి సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో ఈ సంవత్సరం ఎవరికి అవార్డ్ వచ్చిందండి, 2024-25 సంబంధించి ఎవరికి వచ్చింది, కునాల్ దలాల్ గారికి వచ్చింది. ఈయనకి సంబంధించి ఇన్స్టిట్యూషన్ ఏంటి, JBCN ఎడ్యుకేషన్ గ్రూప్ అనమాట. ఓకే, ఇతను పర్సన్ JBCN ఎడ్యుకేషన్ గ్రూప్ కి సంబంధించిన కునాల్ దలాల్ గారికి వరల్డ్ స్కూల్ ఇండియా అవార్డ్స్ అనేవి రావడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి. ఓకే, అవార్డ్స్ ఇన్ న్యూస్ చూడండి, అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్ చూడండి, డైరెక్ట్ గా వస్తాయి క్వశ్చన్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. మిస్సెలేనియస్ గా ఇంకేమైనా మిస్ అయితే మనం నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాం. ఓకేనా, కీప్ లర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.